డేటాబేస్ గురించి. సో మాస్టర్ డేటాబేస్ లో ఏముంటుందండి, మాస్టర్ డేటాబేస్ కంటెన్స్ ఆల్ ద సిస్టమ్ ఆబ్జెక్ట్స్ లైక్ హౌ మెనీ టేబుల్స్ కాలమ్స్ ఆల్ మెటా డేటా ఇన్ఫర్మేషన్ అనేది మాస్టర్ డేటాబేస్ లో ఉంటుంది. వన్ ఆఫ్ ది కోర్ డేటాబేస్ టు మేనేజ్ SQL సర్వర్ ఇన్స్టాన్స్ లెవెల్ కాన్ఫిగరేషన్ ఇన్స్టాన్స్ లెవెల్ సెట్టింగ్స్ అన్ని కూడా మాస్టర్ డేటాబేస్ లో ఉంటాయి. ఇట్ విల్ నో అబౌట్ ఆల్ డేటాబేసెస్ ఇన్ ద SQL సర్వర్ ఫైల్స్ ఫర్ ఈచ్ డేటాబేస్ ప్రతి డేటాబేస్ సంబంధించిన ఫైల్స్ ప్రతి డేటాబేస్ ఇన్ఫర్మేషన్ ఆ డేటాబేస్ సంబంధించిన ఫైల్స్ ఇన్ఫర్మేషన్ కూడా మాస్టర్ డేటాబేస్ లో ఉంటుంది. లాగిన్స్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరు లాగిన్ అవ్వాలి ఎవరెవరు లాగిన్ అవ్వకూడదు ఎవరెవరు రిజెక్ట్ చేయాలి దానికి సంబంధించిన లాగిన్స్ వాటి పాస్వర్డ్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాస్టర్ డేటాబేస్ లో ఉంటుంది. లింక్డ్ సర్వర్స్ రిమోట్ సర్వర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాస్టర్ డేటాబేస్ లో ఉంటుంది. ఎండ్ పాయింట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాస్టర్ డేటాబేస్ లో ఉంటుంది. ఇఫ్ దెర్ ఇస్ నో మాస్టర్ డేటాబేస్ వీ కెనాట్ స్టార్ట్ SQL సర్వర్ మాస్టర్ డేటాబేస్ లేకపోతే మనం SQL సర్వర్ ని స్టార్ట్ చేయలేము అనమాట. సో ఇది మాస్టర్ డేటాబేస్ కి సంబంధించిన మాస్టర్ డేటాబేస్ లో ఏమవుతాయి, ఇంకా ఎక్కువ స్టోర్ అవుతాయి, బట్ మెయిన్ గా మనం డిస్కస్ చేసుకునేవి మెయిన్ పాయింట్స్ ఇవన్నమాట. మాస్టర్ డేటాబేస్ అనేది మీకు మొత్తం SQL సర్వర్ కి సంబంధించిన ఒక బ్యాంక్ లాంటి అనమాట, మొత్తం SQL సర్వర్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ మాస్టర్ డేటాబేస్ లోనే స్టోర్ అవుతుంది అనమాట. సో ఆ రకంగా మనం మాస్టర్ డేటాబేస్ ని కాన్ఫిగర్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మోడల్ డేటాబేస్. చెప్పండి. ఇప్పుడు సిస్టమ్ డేటాబేసెస్ లో ఫైల్స్ డేటాబేసెస్ అంటామా అండి, అదే మాస్టర్ ని టెంప్ ని? సిస్టమ్ డేటాబేసెస్ లో ఈ మాస్టర్ టెంప్ మోడల్ ఇవి ఉన్నాయి కదా, ఓకే MSDB, ఓకే వాటిల్ని డేటా వాటిల్ని డేటాబేసెస్ అంటామా ఫైల్స్ అంటామా? MSDB మోడల్ టెంప్ ఇవన్నీ డేటాబేసెస్ అండి. ఓకే, ఈ డేటాబేసెస్ లో ఉండేవి ఫైల్స్, ఓకేనా? ఓకే. ఎందుకు డిస్కనెక్ట్ అయింది? సో సిస్టమ్ డేటాబేసెస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నట్టు సిస్టమ్ డేటాబేసెస్ కూడా సారీ ప్రాబ్లం వస్తున్నట్టుండే. సో సిస్టమ్ డేటాబేసెస్ కూడా మాస్టర్ డేటా ఫైల్ లాగ్ ఫైల్ ఉంటుంది. ఏ డేటాబేస్ అయినా సరే ఇంక్లూడింగ్ సిస్టమ్ డేటాబేసెస్ మాస్టర్ డేటా ఫైల్ లాగ్ ఫైల్ అనేది కామన్. మీకు ఆల్రెడీ చూపించాను కదా MSDB డేటా ఫైల్, MSDB లాగ్ ఫైల్, మాస్టర్ డేటా ఫైల్, మాస్టర్ లాగ్ ఫైల్, TempDB డేటా ఫైల్, TempDB లాగ్ ఫైల్, ఇంకా మోడల్ డేటాబేస్, మోడల్ డేటాబేస్ డేటా ఫైల్, మోడల్ డేటాబేస్ లాగ్ ఫైల్. సో ఈ సిస్టమ్ డేటాబేసెస్ కూడా డేటా ఫైల్స్ లాగ్ ఫైల్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. సో డేటాబేస్ అంటే డేటా ఫైల్ అండ్ లాగ్ ఫైల్. సో ఆ రకంగా మాస్టర్ డేటాబేస్ ని మాస్టర్ డేటాబేస్ తర్వాత నెక్స్ట్ మోడల్ డేటాబేస్. మోడల్ డేటాబేస్ అంటే ఏంటండి, మోడల్ డేటాబేస్ విల్ యాక్ట్ యాజ్ ఎ టెంప్లెట్ ఫర్ ఏ న్యూలీ క్రియేటెడ్ డేటాబేస్. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ డేటా అండ్ టేబుల్స్ విల్ బి కాపీడ్ అండ్ స్టోర్డ్ ఇన్ న్యూ డేటాబేస్ వైల్ క్రియేటింగ్. సో మోడల్ డేటాబేస్ అంటే ఏంటండి, మోడల్ అంటే ఏంటండి, జనరల్గా మోడల్ మీనింగ్ ఏంటి, ఈ మోడల్గా ఉండాలి ఆ మోడల్గా ఉండాలి కంపేర్ చేస్తుంటాం కదా, అంటే దానిలాగే ఉండాలి అని. సో మీరు ఎప్పుడైతే న్యూ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నారో, ఎప్పుడైతే మీరు న్యూ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నారో ఆటోమేటిక్గా సో మీరు ఎప్పుడైతే న్యూ డేటాబేస్ క్రియేట్ అవుతుంది క్రియేట్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ఒక మోడల్ డేటాబేస్ హెల్ప్తోనే మీరు న్యూ డేటాబేస్ క్రియేట్ చేస్తారు, ఏ SQL సర్వర్లో ఉన్నాయి ఏ ఇన్స్టాన్స్లో ఉన్నా సరే. సో మోడల్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ డేటాబేస్ ఉంటుంది, ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ డేటాబేస్ ఉంటుంది అదే మోడల్. మీరు ఎప్పుడైతే కొత్తగా డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఈ మోడల్ డేటాబేస్ అనేది ఆ డేటాబేస్కి టెంప్లెట్గా వర్క్ చేస్తుంది. టెంప్లెట్ అంటే ఏంటండి, మీకు మామూలుగా మీ ఫోన్లో టెంప్లెట్స్ అని ఉంటాయి, ఏంటి ఐ విల్ కాల్ యూ లెటర్, ఐఎమ్ బిజీ, ఐఎమ్ ఇన్ ద డ్రైవింగ్, కాల్ యూ లెటర్ అనే ఇలాంటి ఏంటండి టెంప్లెట్స్. ఇవి ఏంటంటే మీరు ఆటోమేటిక్గా కాల్ లిఫ్ట్ చేయకపోయినా కాల్ కట్ చేసినా సరే మీకు ఒక మెసేజ్ వస్తుంది ఇలాంటివన్నీ, బిజీ రైట్ నో, ఐ విల్ కాల్ లెటర్, ఇలాంటి మెసేజెస్ అన్నీ వస్తాయి. ఇవన్నీ ఏంటంటే టెంప్లెట్ అంటే ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ మెసేజ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. మీరు పొరపాటున కాల్ కట్ చేస్తే ఆ మెసేజ్ పంపించుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో టెంప్లెట్స్ అంటే ఇక్కడ కూడా అదే, టెంప్లెట్ అంటే ఏంటంటే మోడల్ డేటాబేస్ అనేది
న్యూ న్యూ డేటాబేస్ కొత్తగా క్రియేట్ అయ్యే డేటాబేసెస్ కు ఒక టెంప్లెట్ గా వర్క్ చేస్తుంది అనమాట. అంటే కొత్తగా ఏమైనా డేటాబేస్ క్రియేట్ అయితే మోడల్ డేటాబేసెస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా కొత్త డేటాబేసెస్ లో క్రియేట్ అవుతాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక కొత్త కొత్త డేటాబేస్ క్రియేట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా మోడల్ డేటాబేసే క్రియేట్ అవుతుంది, మోడల్ డేటాబేసే ఉంటుంది, మోడల్ డేటాబేస్ ని ఇంకా రీనేమ్ చేసినట్టు అనమాట. సో మోడల్ డేటాబేస్ ఆల్మోస్ట్ కాపీ అయిపోద్ది కొత్త డేటాబేస్ ని క్రియేట్ చేసినప్పుడు, దాన్ని రీనేమ్ చేసి మీకు నచ్చిన పేరు పెట్టుకుంటారు. నేను ఇప్పుడు ఏం పెట్టుకున్నాను, స్టూడెంట్స్ డేటాబేస్ అనో ఎంప్లాయీ డేటాబేస్ అనో, అలా నాకు నచ్చిన డేటాబేస్ నేను నేను పెట్టుకున్నాను కదా. సో ఎప్పుడైతే కొత్త డేటాబేస్ క్రియేట్ చేస్తున్నామో మోడల్ డేటాబేస్ ఈ కొత్త డేటాబేస్ కి టెంప్లెట్ గా వర్క్ చేస్తుంది అనమాట. సో మోడల్ డేటాబేస్ విల్ యాక్ట్ యాజ్ ఎ టెంప్లెట్ ఫర్ న్యూలీ క్రియేటెడ్ డేటాబేసెస్. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ డేటా అండ్ టేబుల్స్ విల్ బి కాపీడ్ అండ్ స్టోర్డ్ ఇన్ ఏ న్యూ డేటాబేస్. ఒకసారి మీకు చూపిస్తాను సిస్టమ్ స్టార్ట్ అయితే. సారీ, కనెక్ట్ అయితే కూడా ఇప్పుడు కూడా ఒకసారి ఐపీ అడ్రస్ చూసుకోవాలండి. ఒక్కొక్కసారి ఒక ఐపీ అడ్రస్ ఇస్తూ ఉంటుంది, అది ఇక్కడ మాత్రమే ఆర్గనైజేషన్లో ప్రాబ్లం ఉండదు, లోకల్లో మాత్రం ఐపీ అడ్రస్ మారిపోతుంటుంది ఒక్కొక్కసారి. సో రిమోట్ లాగిన్ అయ్యాను నేను, ఇప్పుడు ఏదైనా ఒక ఇన్స్టాన్స్ కనెక్ట్ అవుతా. ఐపీ అడ్రస్ ఎక్కడ చూస్తామండి? ఐపీ కాన్ఫిగ్ లో చూస్తాండి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఐపీ కాన్ఫిగ్ కొడితే ఐపీ అడ్రస్ వస్తుంది. ఓకే ఓకే ఓకే, అంటే గుర్తులేదు. ఓకే ఓకే, సో ఈ రకంగా మీరు చూసారు కదా, ఇది నా ఇన్స్టాన్స్, నేను ఇప్పుడు కనెక్ట్ అయ్యాను. ఇది డేటాబేస్ ఎక్స్పాండ్ చేస్తే మీకు సిస్టమ్ డేటాబేసెస్ కనిపిస్తాయి, ఇందులో మాస్టర్ మోడల్ ఎంఎస్డిబి టెంప్డిబి. ఇందులో మీకు ప్రతి ప్రతి డేటాబేస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సేమ్ ఇవే ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. మాస్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే టేబుల్స్ వ్యూస్ సినానిమ్స్ ప్రోగ్రామబిలిటీ సర్వీస్ బ్రోకర్ స్టోరేజ్ సెక్యూరిటీ. సో మళ్ళీ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయండి, రెండు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. టేబుల్స్ టేబుల్స్, వ్యూస్ వ్యూస్, సినానిమ్స్ సినానిమ్స్, ప్రోగ్రామబిలిటీ ప్రోగ్రామబిలిటీ, సర్వీస్ బ్రోకర్ సర్వీస్ బ్రోకర్, స్టోరేజ్ సెక్యూరిటీ. మీరు ఏ సిస్టమ్ డేటాబేస్ని ఎక్స్ప్లెయిన్ చేసినా, ఈ నాట్ ఓన్లీ సిస్టమ్ డేటాబేస్ యూజర్ డిఫైన్ డేటాబేస్ ఎక్స్ప్లెయిన్ చేసినా సరే మీకు ఇవే ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి అనమాట. సేమ్ ఫోల్డర్స్ యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తాయి, నేమ్స్ మారుతాయి అంతే, ఫంక్షనాలిటీ మారుతుంది. మాస్టర్ చేయాల్సిన పని మాస్టర్ చేస్తుంది, మోడల్ చేయాల్సిన పని మోడల్ చేస్తుంది అనమాట. సో మోడల్ ఏం చేస్తుంది అంటే ఈ ఫోల్డర్స్ అన్నీ ఉన్నాయి కదా, మీరు కొత్త డేటాబేస్ ఏమైనా క్రియేట్ చేసినప్పుడు, నేను ఏమైనా కొత్త డేటాబేస్ క్రియేట్ చేయడానికి ఏంటండి మనకి క్వరీ ఏంటి, న్యూ డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు న్యూ డేటాబేస్ అన్న కొట్టొచ్చు, ఇలా డేటాబేసెస్ న్యూ డేటాబేస్ అన్న కొట్టొచ్చు, లేదంటే క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ ఇచ్చిన డైరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది డేటాబేస్. న్యూ డేటాబేస్ లో చూద్దాం ఇప్పుడు మనం ఒకసారి. సో న్యూ డేటాబేస్కి వెళ్ళి మీరు ఏదైనా నేమ్ ఇచ్చారనుకోండి, సంథింగ్ లైక్ క్లాస్ వన్, క్లాస్ వన్ అని నేమ్ ఇచ్చారు. మీరు ఇక్కడ టైప్ చేసినప్పుడు ఇక్కడ లాజికల్ నేమ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది, మీరు అబ్జర్వ్ చేశారు లేదో. క్లాస్ వన్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా క్లాస్ వన్, ఇది క్లాస్ వన్ డేటా ఫైల్, ఇది క్లాస్ వన్ కింద అండర్ స్కోర్ లాగా ఉంది చూసారా, ఇది లాగ్ ఫైల్. అంటే నేను డేటాబేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫైల్స్ నేమ్స్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతున్నాయి అనమాట. ఇది డేటా ఫైల్ లాగ్ ఫైల్. ఇక్కడ చూసారా ఎప్పుడు కూడా డేటా ఫైల్ ఎప్పుడు కూడా ప్రైమరీ ఫైల్ గ్రూప్ లోనే ఉంటుంది అనమాట. డేటా ఫైల్ ఎప్పుడు కూడా ప్రైమరీ ఫైల్ గ్రూప్ లో ఉంటుంది. ఇనీషియల్ సైజ్ వచ్చేసి ఎంత ఇనీషియల్ సైజ్ తో క్రియేట్ అవ్వాలి, అంటే నేను ఇప్పుడు ఏమైనా కొత్త డేటాబేస్ క్రియేట్ చేస్తుంటే ఎంత ఇనీషియల్ సైజ్ తో క్రియేట్ అవ్వాలి, 3 MB 1 MB, ఇవి ఎక్కడి నుంచి వచ్చేయండి చెప్తాను.
ఈ 3 MB 1 MB ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని నేను చెప్తాను. కావాలంటే మీరు ఈ ఇనిషియల్ సైజ్ని చేంజ్ చేసుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు, 200 పెట్టుకోవచ్చు, ఆర్గనైజేషన్స్ బట్టి. ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కోలా ఉంటుంది. ఇనిషియల్ సైజ్ 100 MB అయితే 100 MB అలా ఉంటుంది అనమాట. ఇనిషియల్ సైజ్ ఎంత పెట్టుకున్నా పర్లేదండి, ఇనిషియల్ సైజ్ ఎంత పెట్టుకున్నా పర్లేదు, ఆటోమేటిక్గా డేటా వచ్చే కొద్ది కూడా ఆ ఇనిషియల్ సైజ్ అనేది అలా, ఐ మీన్ ఆ డేటా ఫైల్ సైజ్ అనేది అలా పెరుగుతూ ఉంటుంది. సో ఇది లాగ్ ఫైల్, డేటా ఫైల్ ఇనిషియల్ సైజ్ 3 MB ఉంటుంది. అంటే కొత్తగా డేటాబేస్ క్రియేట్ చేస్తే డేటా ఫైల్ సైజ్ 3 MB ఉంటుంది, లాగ్ ఫైల్ సైజ్ 1 MB ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు అనమాట, వీటిని కావాలంటే మార్చుకోవచ్చు. సో నెక్స్ట్ ఆటో గ్రోత్. ఆటో గ్రోత్ అంటే ఏంటంటే ఆప్షన్ ఆటో గ్రోత్ బై అన్లిమిటెడ్ 1 MB బై అన్లిమిటెడ్, 10% బై అన్లిమిటెడ్ అని డిఫాల్ట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ బ్రౌజ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ చూడొచ్చు. ఎనేబుల్ ఆటో గ్రోత్. ఆటో గ్రోత్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డేటా ఫైల్ సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా డేటా లోడ్ చేస్తున్నారు అనుకుంటారు, స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేశారు ఈ క్లాస్ వన్లో ఒక స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేశారు. ఈ స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే అది లాగ్ ఫైల్లోకి వెళ్తుంది. లాగ్ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనం చెక్ పాయింట్ అనేది ఒక సేవ్ అనమాట, సేవ్ ఆప్షన్ అనమాట. సేవ్ అంటే మనం వర్డ్లో ఏమైనా రాసి కంట్రోల్ ఎస్ కొడతాం కదా ఎలా సేవ్ అవుతుందో, అలాగా మీరు ఎస్ఎస్ఎంఎస్లో ఇన్స్టాల్ చేసి ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చెక్ పాయింట్ కొడితే లాగ్ ఫైల్లో ఉన్నదంతా డేటా అంతా డేటా ఫైల్లోకి వెళ్తుంది అనమాట. సో డేటా ఫైల్లోకి వెళ్తుందంటే డేటా డేటా ఫైల్లోకి వెళ్తుందంటే దానికి ఒక పర్టికులర్ సైజ్ ఉంటుంది కదా, ఒక టేబుల్ 1 MB అంత ఉందనుకున్నాం. సో మీరు ఆ టేబుల్లో డేటా ఎంటర్ చేసే కొద్ది 100 రికార్డులు, 200 రికార్డులు, 300 రికార్డులు, 1000 రికార్డులు ఇలా ఎంటర్ చేసే కొద్ది కూడా ఆ డేటా ఫైల్ సైజ్ అలా పెరుగుతా పెరుగుతా పెరుగుతూ ఉంటుంది. పెరిగి 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 నా ఇనిషియల్ సైజ్ 3 MB దాటిపోయింది అనమాట. ఇనిషియల్ సైజ్ 3 MB వరకు వచ్చేసింది. మరి ఇప్పుడు ఏమవుద్ది, నేను ఇచ్చిన ఇనిషియల్ సైజ్ 3 MB ఇచ్చాను, మరి ఫుల్ అయిపోయి డేటాబేస్ ఆగిపోతుందా? ఎప్పుడైతే డేటా ఫైల్ ఫుల్ అయిపోయిందో డేటాబేస్ ఆగిపోతుంది అనమాట. ఎందుకు, ఇంకా పెరగడానికి ఛాన్స్ లేదు డేటా ఫైల్. సో ఇంక పెరగడానికి ఛాన్స్ లేనప్పుడు డేటా ఫైల్ ముందుకెళ్ళాక ఆగిపోతుంది. సో డేటాబేస్ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది, కరెక్ట్ అయిపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. సో 3 MB తర్వాత మరి ఏం జరగాలి, అదే ఎనేబుల్ ఆటో గ్రోత్ ఆప్షన్ అనమాట. ఎప్పుడైతే మీరు దీన్ని ఎనేబుల్ చేశారో, ఇది డిజేబుల్ చేశారనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా 3 MB వరకు వెళ్ళి డేటా ఫైల్ 3 MB వరకు వెళ్ళి ఆగిపోతుంది అనమాట. ఇంకా డేటాబేస్ ఇంకా మీరు డేటాని ఎంటర్ చేయలేరు, ఎంటర్ చేసుకున్న డేటాని కూడా ఆల్రెడీ ఉన్న టేబుల్స్లో డేటాని కూడా రీడ్ చేయలేరు, ఎందుకు ఫుల్ అయిపోయింది కాబట్టి. అదే మీరు ఎనేబుల్ ఆటో గ్రోత్ పెట్టారనుకోండి, పెట్టి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి ఎనేబుల్ ఆటో గ్రోత్ అంటే, ఒకవేళ 3 MB ఫుల్ అయిపోయినా సరే మళ్ళీ నా డేటా ఫైల్ ఇంక్రీజ్ అవ్వాలి. ఎలా ఇంక్రీజ్ అవ్వాలి, ఇక్కడ ఆప్షన్ చూసారా, ఫైల్ గ్రోత్ ఇన్ పర్సెంట్ లోనా, అంటే పర్సెంట్ లో ఇంక్రీజ్ అవ్వాలా. లైక్ 3 MB ఇన్ పర్సెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం 10% ఇచ్చామనుకోండి, ఎంత ఇచ్చుకోవచ్చు, 1% కూడా ఇచ్చుకోవచ్చు. 10% ఇచ్చినా, 1% ఇచ్చినా, 20% ఇచ్చినా, 100% ఇచ్చేసినా సరే, ఒకవేళ 1% ఇస్తే 3 MB పైన 1% ఇంక్రీజ్ అవుతుంది. ఎంతండి 3 MB పైన 1%? 0.03. సో కొత్త ఫైల్ ఏమవుతుందండి, ఆటోమేటిక్గా 3 MB క్రియేట్ అయిపోగానే, 3 MB ఫుల్ అయిపోగానే కొంత లోకల్ డిస్క్లోంచి ఒక 0.03 MB వచ్చి ఈ 3 MB ఫైల్కి యాడ్ అవుతుంది. గాట్ ఇట్ అండి? సో అలాగే మీరు 100% పెట్టారనుకోండి, ఇక్కడ 1 బదులు 100% అంటే ఏంటంటే ఇప్పుడు నా ఇనీషియల్ సైజ్ 3 MB, దీనికి 100% అంటే ఇంకో 3 MB, 3కి 100% 3 కదా. సో ఇప్పుడు 3 + 3 6 MB అవుద్ది మొత్తం. ఈ 3 MB ఫుల్ అయిపోతే నెక్స్ట్ ఇనిషియేట్ అయ్యేటప్పుడు మళ్ళీ నా ఫైల్ సైజ్ ఏమవుద్ది, ఆల్రెడీ ఫుల్ అయిపోతే ఏమని చెప్పాను, ఆటో గ్రోత్ ఆప్షన్, ఆటో గ్రోత్, ఆటో అంటే ఆటోమేటిక్గా గ్రోత్ అవ్వాలన్నమాట. సో ఎనేబుల్ చేశాను కాబట్టి ఆటో గ్రోత్ ఆప్షన్ ఇన్ పర్సెంట్లో పెడితే ఎంత పర్సెంటేజ్ ఇచ్చామో అంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది ఫైల్. అలా కాదు ఇన్ మెగాబైట్స్ ఆప్షన్లో పెట్టామనుకోండి, ఇన్ MB, ఇప్పుడు ఇన్ MB పెట్టి ఇక్కడ ఏ 10 ఏ 1 ఏ 20 ఇచ్చామనుకోండి, ఎంత నెంబర్ ఇస్తే అంత MB ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోద్ది. ఇప్పుడు 3 MB కదా, ఇనిషియల్ సైజ్ 3 MB కదా, ఈ 3 MB ఫుల్ అయిపోతే నేను ఇక్కడ 100 పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా 3 MB ఫుల్ అవగానే 100 MB యాడ్ అయిపోతుంది. అదవుతుందా? నెక్స్ట్ న్యూ ఫైల్ సైజ్ ఏమవుతుంది, 103 MB అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఫైల్ ఫుల్ అయిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ అవ్వడం, ఎందుకంటే ఆటోమేటిక్గా గ్రో అవ్వాలి. గ్రో అవ్వకపోతే మనం రోజు ఎన్ని ఇన్స్టాన్సెస్ ఉంటాయి, ఎన్ని డేటాబేసెస్ ఉంటాయో వాటన్నిటికి మనం సైజులు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇంకా మన పని ఏంటి? సో ఆటోమేటిక్గా ఇది ఎనేబుల్ అనేది ఆటో గ్రోత్ ఆప్షన్ సెలెక్ట్లో ఉండాలన్నమాట. ఎనేబుల్ ఆటో గ్రోత్ ఆప్షన్ ఉండాలి. జనరల్గా ఆర్గనైజేషన్లో మెగాబైట్స్లో పెట్టుకుంటారు, ఇన్ మెగాబైట్స్లో పెట్టుకుని సంథింగ్ 20, 30, 50, 60, 100, 1000 ఇచ్చుకుంటారు అనమాట. డిపెండ్స్ ఆన్ డేటాబేస్ సైజు. డేటాబేస్ సైజ్ కనుక టీబీస్లో ఉంటే 1000 ఇచ్చుకుంటారు, 1000, 10,000 అలా ఇచ్చుకుంటారు అనమాట. సో లేదంటే పర్సెంటేజ్లో పెట్టుకుని 10%, 20% అలా. ఈ ఇక్కడ మీరు పర్సెంట్లో పెట్టుకున్నా, మెగాబైట్స్లో పెట్టుకున్నా ఎక్కడి నుంచి తీసుకుని ఇస్తుందండి స్టోరేజ్? లోకల్ డిస్క్లోంచే. ఈ డేటా ఫైల్ ఎక్కడ స్టోర్ అయింది? సి డ్రైవ్లో స్టోర్ అయింది. సో సి డ్రైవ్లో మిగిలిపోయిన ఫ్రీ స్పేస్ నుంచి తీసుకొని దీనికి
స్టోరేజ్ అలొకేట్ చేస్తుంది అనమాట. క్లియర్ కదండి? సో ఆ రకంగా అలా పెరుగుతూ 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 ఎంతవరకు వెళ్ళొచ్చండి? ఇక్కడ ఆప్షన్ చూసారా, మ్యాక్సిమం ఫైల్ సైజు, మ్యాక్సిమం ఫైల్ సైజు లిమిటెడ్ టు అని పెట్టుకోవచ్చు. మీరు ఇంత లిమిటెడ్ కి ఇంత, సే ఫర్ ఎగ్జాంపుల్ 3 MB నుంచి, 3 MB నుంచి అలా పెరుగుతుంది అనుకోండి. 3 MB కాస్ట్ నేను పర్సంటేజ్ లో పెట్టుకున్నాను, 10% 50% 100% పెట్టుకున్నాను, 100% పెట్టుకున్నాను. సో 3 MB కాస్ట్ నెక్స్ట్ టైం పెరిగినప్పుడు 6 MB, 9 MB, సారీ 6 MB తర్వాత 12 MB, 24 MB, 48 MB, అలా ప్రతిసారి 100% 100% పెరుగుకుంటూ వెళ్ళిపోద్ది. అలా పెరిగిపోయి 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 ఎంతవరకు, ఎయిదర్ నీ సి డ్రైవ్ లో స్పేస్ ఉన్నంత వరకు అన్నా పెరుగుతుంది, లేదంటే నువ్వు లిమిట్ చేసుకోవచ్చు, గో 1 GB వరకు చాలు, 1 GB నుంచి వెళ్ళకూడదు నా డేటా ఫైలు అనుకుంటే 1024 MB మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు 1024 అని మెన్షన్ చేశారు కదా, ఇక్కడ లిమిటెడ్ 2 MB అని ఉంది బ్రాకెట్ లో. సో 1 GB వరకు మీరు లిమిట్ చేయాలనుకుంటే 1 GB అంటే ఎంత ఎంబీ అండి, 1024 MB. సో ఈ 1024 MB ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో అలా కాదు అన్లిమిటెడ్, అన్లిమిటెడ్ అంటే ఏంటండి, నీ ఇష్టం నువ్వు ఎంతవరకు వెళ్ళిపో, బట్ దానికి ఒక లిమిట్ ఉంటుంది. అన్లిమిటెడ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ అది సి డ్రైవ్ లోంచో, లేదంటే డేటా ఫైల్ ఎక్కడ స్టోర్ చేసుకుంటే ఆ డ్రైవ్ లోంచో రావాలి. సో నా డేటా ఫైల్ నా డేటా డ్రైవ్ లో నా సి డ్రైవ్ లో 100 GB ఫ్రీ స్పేస్ ఉంది అనుకుందాం, ఆ 100 GB ఫుల్ అయ్యేంత వరకు కూడా 3, 6, 12, 14, 3, 6, 12, 24, 48, 96 అలా పెరుక్కుంటూ 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 100 GB వరకు వెళ్తుంది. జీబీ వరకు వెళ్ళి మొత్తం లోకల్ స్టోరేజ్ అంతా కన్జ్యూమ్ అయిపోద్ది కాబట్టి ఇంక పెరగడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ అయిపోయి స్టాప్ అయిపోతుంది అనమాట డేటాబేస్. ఆ రకంగా ఈ ఎనేబుల్ ఆటో గ్రోత్ ఆప్షను ఫైల్ గ్రోత్ పర్సంటేజ్లో కావాలా, బైట్స్లో కావాలా, మ్యాక్సిమం ఫైల్ సైజు లిమిటెడా అన్లిమిటెడా, ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్లో అన్లిమిటెడే ఉంటుందండి, లిమిటెడ్ ఉండదు చాలా తక్కువ కేసెస్, కానీ అన్లిమిటెడ్ ఉంటుంది. ఎందుకంటే లిమిటెడ్ అంటే డేటా డేటాను చాలా త్వరగా ఫిల్ అవుతూ ఉంటుంది అనమాట. సో లిమిటెడ్ పెట్టుకున్నాం అనుకోండి పొరపాటున ఎప్పుడన్నా సరే, అసలు ఆ ఆప్షన్ అనేది ఉండదు ఆర్గనైజేషన్లో, మీరు ఆప్షన్ ఉంటుంది కానీ ఆప్షన్ అనేది ఎవరు సెలెక్ట్ చేయరు. లిమిటెడ్ పెట్టుకుంటే ఓ పర్టికులర్ సైజ్ వరకు వెళ్ళిపోయి ఆగిపోతుంది, పొరపాటున డేటాబేస్ ఆగిపోతే మొత్తం బిజినెస్ అంతా డౌన్ అయిపోతుంది అంతే కదా. ఈ డేటాబేస్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ డేటాబేస్ అనుకుంటే, ఫ్లిప్కార్ట్ డేటాబేస్ అనుకుంటే, ఈ డేటాబేస్లో డేటా అంతా ఫుల్ అయిపోతుంది, కొత్తగా ఎవడన్నా వచ్చి కొనడానికి ట్రై చేసినప్పుడు ఆ డేటా లోపలికి ఎంటర్ అవ్వదు, ఆడ అడ్రస్ ఎంటర్ అవ్వదు, ఆడ పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ అవ్వదు. సో ఆటోమేటిక్గా సైజ్ అనేది డేటాబేస్ అనేది ఫుల్ సైజ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ బిజినెస్ అనేది కంటిన్యూ అవ్వదు అనమాట. చాలా డేంజర్ అది, బిజినెస్ ఎప్పుడు ఆగకూడదు. సో అందుకని ఇప్పుడు కూడా దీన్ని అన్లిమిటెడ్ ఉంటుంది. ఎప్పుడైతే అన్లిమిటెడ్ పెట్టుకున్నామో అది సి డ్రైవ్లో, ఇప్పుడు నా సి డ్రైవ్లో ఎంత స్టోరేజ్ ఉంది అన్లిమిటెడ్ పెట్టుకుంటే, సో 3 GB వరకు ఉంది, 3.96 అన్లిమిటెడ్ పెట్టుకుంటే ఈ 3.96ని యూజ్ చేసేసుకుంటుంది, యూజ్ చేసేసుకొని ఇంకా తెరడానికి ఛాన్స్ లేదనుకుంటే డేటాబేస్ స్టాప్ అయిపోతుంది, లేదనుకుంటే 3.96 యూజ్ చేసుకున్న తర్వాత విండోస్ వాళ్ళకి కానీ సీక్వల్ డిబిఎస్ కానీ ఒక ఎలా తెలుస్తుంది, బాబు ఈ పర్టికులర్ డ్రైవ్ ఫుల్ అయిపోయింది చూడండి అంటే, అప్పుడు పర్టికులర్ డ్రైవ్లో ఏమైనా అన్వాంటెడ్ డేటా ఉంటే డిలీట్ చేస్తారు, లేదంటే ఎక్స్పాండ్ చేయాలనుకుంటే డ్రైవ్ని ఎక్స్పాండ్ చేస్తారు అనమాట, ఇంకొక 100 GB ఇంకో 200 GB ఎక్స్క్యూజ్ మీ, అలా పర్టికులర్ అలా ప్రతిసారి ఎక్స్పాండ్ చేసుకుంటూ డ్రైవ్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట డేటా కొద్దీ. సో అందుకని ఏం చేస్తారంటే మీకు డేటా ఫైల్స్ అంగా ఒక డ్రైవ్లో పెట్టుకుంటారు, మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో డేటా ఫైల్స్ అంగా ఒక డ్రైవ్లో పెట్టుకుంటారు. సో దాన్ని కూడా సి డ్రైవ్లోనే పెడితే, డేటా ఫైల్స్ని కూడా సి డ్రైవ్లో పెడితే ఏమవుతుందండి, మొత్తం సర్వరే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే సి డ్రైవ్ ఎప్పుడైతే ఫుల్ అయిపోయిందో సర్వర్ హ్యాంగ్ అయిపోతుంది, హంగ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, సర్వర్ హ్యాంగ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మెషిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సి డ్రైవ్లోనే ఉంటుంది, ప్రోగ్రామ్ ఫైల్స్ ప్రతి సాఫ్ట్వేర్ స్టార్ట్ అవ్వాలన్నా అది సి డ్రైవ్లోనే ఉంటుంది. సో ఏ సాఫ్ట్వేర్ స్టార్ట్ అవ్వాలన్నా దానికి కొంచెం ఫ్రీ స్పేస్ ఉండాలన్నమాట, ఫ్రీ స్పేస్ లేకపోతే సాఫ్ట్వేర్ స్టార్ట్ అవ్వదు. సో అందుకనే డేటా డ్రైవ్స్ రంగా ఒక డ్రైవ్లో పెట్టుకుంటారు, లాగ్ ఫైల్స్ రంగా ఒక డ్రైవ్లో పెట్టుకుంటారు, అలా ప్రతి ఫైల్కి ఒక్కొక్క డ్రైవ్ సెపరేట్ డ్రైవ్ కేటాయిస్తారనమాట. సో ఆ రకంగా మీకు ఎనేబుల్ ఆటో గ్రోత్ ఆప్షన్ యూజ్ అవుతుంది. సో ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే పాత్, పాత్ ఇక్కడ మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ బై డిఫాల్ట్ పాత్ ఇది చూపిస్తుంది, ఏంటి సి ప్రోగ్రామ్ ఫైల్స్ మైక్రోసాఫ్ట్ సీక్వల్ సర్వర్ MSSQL 11.SQL 2012 MSSQL ఫోల్డర్లో డేటా ఫోల్డర్లో స్టోర్ అవుతాయి, బై డిఫాల్ట్ పాత్ ఇది. మీరు నాకు ఇక్కడ వద్దు వేరే డ్రైవ్లు నేను స్టోర్ చేసుకుంటుంటే మీరు వేరే డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రౌజ్ బటన్ కొట్టి ఈ సి డ్రైవ్ మనకు ఒకటే సి డ్రైవ్ ఉంది కాబట్టి మనకు ఒకటే డ్రైవ్ ఉంది, అది సి డ్రైవ్ కాబట్టి చూపిస్తుంది. ఇక్కడ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ డ్రైవ్స్ ఉంటాయి, DEF అని మీకు నచ్చిన డ్రైవ్ సెలెక్ట్ చేసుకుని పర్టికులర్ ఫోల్డర్లో మీరు ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు క్రియేట్ చేయగానే ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఫైల్స్ యాడ్ చేయాలనుకోండి, ఇప్పుడు మీరు చెప్పాను కదా ఫస్ట్ ఫైల్ ఎప్పుడు కూడా MDF ఫైలే ఉంటుందండి. సో ఒక డేటాబేస్కి ఫస్ట్ ఫైల్ ఎప్పుడు MDF ఫైలే ఉంటుంది, సెకండ్ ఫైల్ ఎప్పుడు లాగ్ ఫైలే ఉంటుంది. మీరు ఎక్స్ట్రా డేటా ఫైల్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ కొడితే మీరు కొత్త ఫైల్ యాడ్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు క్లాస్
క్లాస్ వన్ అండర్ స్కోర్ ఎఫ్ వన్ అంటే ఫైల్ వన్ అనమాట, లేదంటే ఫైల్ టూ, ఆల్రెడీ ఎఫ్ వన్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మీరు ఏమైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, డేటా ఫైల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, లాగ్ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా. సో ఇక్కడ మీరు ఫైల్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ మీరు డేటా ఫైలా లాగ్ ఫైలా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు క్రియేట్ చేసినప్పుడు రోస్ డేటా అని ఉందనుకోండి, రోస్ డేటా అని ఉంటే జస్ట్ దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, రోస్ డేటా అని వస్తుంది. సో రోస్ డేటా అని ఉంటే అది డేటా ఫైల్, లాగ్ ఫైల్ క్రియేట్ చేసుకుంటే లాగ్ అని సెలెక్ట్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. ఇక్కడ చూసారా మీరు ఇక్కడ రోస్ డేటా సెలెక్ట్ చేయగానే ప్రైమరీ వచ్చింది. సో మీరు లాగ్ ఫైల్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఏది రావట్లేదు, నాట్ అప్లికబుల్ ఉంటుంది. అంటే ఏంటి, లాగ్ ఫైల్కి ఎటువంటి ఫైల్ గ్రూప్ ఉండదు. వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ డేటా ఫైల్స్, వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ లాగ్ ఫైల్స్. జనరల్గా చిన్నది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎవరైనా సరే, లాగ్ ఫైల్ కూడా ఒకటే ఉంటుందేమో, లాగ్ ఫైల్ ఒకటి మించి ఉండదేమో. లాగ్ ఫైల్స్ కూడా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం, డేటా ఫైల్స్ని కూడా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు కూడా ఫస్ట్ డేటా ఫైల్, ఇప్పుడు మీరు క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా ఇది వచ్చింది చూసారా, ఎఫ్ టూ అనేది, ఇది ఎప్పుడు కూడా ఎన్డీఎఫ్ ఫైలే ఉంటుంది. ఇంకా ఎండిఎఫ్ ఫైల్ అయిపోయింది, ఒకటే ఎండిఎఫ్ ఫైల్ ఉంటుంది, ఒక డేటాబేస్కి ఒకటే ఎండిఎఫ్ ఫైల్ ఉంటుంది. నెక్స్ట్ క్రియేట్ చేసే డేటా ఫైల్స్ అన్ని కూడా ఎండిఎఫ్ ఫైల్సే ఉంటాయి, నెక్స్ట్ డేటా ఫైల్స్ ఆర్ న్యూ డేటా ఫైల్స్, ఆ రకంగా మీరు చేసుకోవచ్చు. అదే రిమూవ్ చేయాలనుకోండి, దీన్ని సెలెక్ట్ చేస్తారు, రిమూవ్ కొడతారు, ఆ పర్టికులర్ ఫైల్ రిమూవ్ అయిపోతుంది. సో బై డిఫాల్ట్గా రెండు ఫైల్స్ ఉండాలి, డేటా ఫైల్ లాగ్ ఫైల్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు డేటాబేస్ని క్రియేట్ చేసేసుకుంటున్నాను. సో ఈ రకంగా ఆప్షన్స్ ఇక్కడ చూసారా, ఫుల్ రికవరీ మోడల్ అని, సీక్వల్ సెట్ 2012 అని, కంటైన్మెంట్ టైప్ నన్ అని, ఇక్కడ చూసారా కొన్ని కొన్ని ఆప్షన్స్ వచ్చాయి, ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్, గ్లోబల్ ఫాల్స్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ ఇనీషియల్ సైజ్ కానీ, ఫైల్ గ్రోత్ కానీ, ఇవన్నీ కూడా మీకు మోడల్ నుంచి వస్తాయి అనమాట. ఇప్పుడు ఇదంతా చెప్పుకున్న దేనికోసం అంటే మోడల్ డేటాబేస్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం అనమాట. సో ఈ 3 MB 1 MB ఇవి ఎక్కడి నుంచి వస్తాయండి, మోడల్ డేటాబేస్లో బై డిఫాల్ట్గా ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఓకే కొట్టేసాను అనుకోండి, డేటాబేస్ క్రియేట్ అయిపోతుంది, క్లాస్ క్రియేట్ అయిపోయింది చూసారా. సో మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, నేను క్రియేట్ చేయలేదు కదా, నేను క్రియేట్ చేసింది డేటా ఫైల్ లాగ్ ఫైల్, మరి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆబ్జెక్ట్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయండి. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మోడల్ నుంచి కాపీ అవుతాయి న్యూ డేటాబేస్లోకి, గాట్ ఇట్ అండి. సో అందుకనే మోడల్ డేటాబేస్ ఈజ్ యాక్స్ లైక్ ఏ టెంప్లెట్ టు ద న్యూ డేటాబేస్. ఇందులో ఉన్న సిస్టమ్ టేబుల్స్ ఉంటాయి, ఈ సిస్టమ్ టేబుల్స్ నేను ఏమైనా క్రియేట్ చేసినా చేయలేదు, కొన్ని కొన్ని ఆటోమేటిక్గా కొన్ని అంటే దీనికి రావాలండి, సిస్టమ్ టేబుల్స్ అంటే ఓన్లీ సిస్టమ్ డేటాబేసెస్కి వస్తాయి అనమాట. సో బై డిఫాల్ట్గా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి, మోడల్ నుంచి వస్తాయి. మరి మోడల్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ని న్యూ డేటాబేస్ కాపీ చేసుకుంటుందా చెప్పండి. మోడల్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ని మీకు ఒక లాజిక్ చూపిస్తాను. ఇప్పుడు మోడల్లో నాకు ఈ టేబుల్స్ ఉన్నాయి, సిస్టమ్ టేబుల్స్, మోడల్లో సిస్టమ్ టేబుల్స్ లేవు. సో మీరు చూసారు కదా, ఇప్పుడు కొన్ని వ్యూస్ వచ్చేయండి, ఇవన్నీ నేను కొత్తగా క్రియేట్ చేసిన క్లాస్ వన్ డేటాబేస్లోనివే, మీరు చూడొచ్చు. జస్ట్ క్లాస్ వన్ ఈ సిస్టమ్ డేటాబేస్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. కొత్తగా క్రియేట్ చేసిన యూజర్ డిఫైన్ డేటాబేస్ అన్ని దీని కింద ఉంటాయి, సిస్టమ్ డేటాబేస్, డేటాబేస్ స్నాప్షాట్స్ కింద ఉంటాయి. సో క్లాస్ వన్ డేటాబేస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందులో టేబుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ టేబుల్స్లో సిస్టమ్ టేబుల్స్ కాకుండా వ్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సారీ వ్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు సిస్టమ్ వ్యూస్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేయండి, మరి నేను ఏమి కాపీ చేయలేదు, ఏమి క్రియేట్ చేయలేదు. ఈ వ్యూస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని వ్యూస్ వచ్చాయి బై డిఫాల్ట్గా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి, ఈ వ్యూస్ అన్నీ కూడా మోడల్ డేటాబేస్లో ఉన్న వ్యూస్. ఆటోమేటిక్గానే మోడల్ డేటాబేస్ కొత్త డేటాబేస్కి ఈ వ్యూస్ అన్ని పంప్ చేస్తుంది. సో నాట్ ఓన్లీ వ్యూస్, మోడల్ డేటాబేస్లో ఉన్న కొన్ని ఆబ్జెక్ట్స్ని సిస్టమ్ డేటాబేస్కి మనం క్రియేట్ చేసుకుని యూజర్ డిఫైన్ డేటాబేస్కి పంప్ చేస్తుంది అనమాట. సో అందుకనే మోడల్ డేటాబేస్ యాక్ట్స్ యాజ్ ఎ టెంప్లెట్ టు ద న్యూలీ క్రియేటెడ్ డేటాబేస్. మోడల్ డేటాబేస్ న్యూలీ క్రియేటెడ్ డేటాబేస్కి టెంప్లెట్స్ కింద వర్క్ చేస్తుంది అంటారు అనమాట. సో ఎప్పుడైతే మోడల్ డేటాబేస్, సో ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ డేటా అండ్ టేబుల్స్ విల్ బీ కాపీడ్ అండ్ స్టోర్డ్ ఇన్ న్యూ డేటాబేస్ వైల్ క్రియేటింగ్. కొత్త డేటాబేస్ క్రియేట్ అయినప్పుడు డేటా, అందులో ఉన్న టేబుల్స్, వ్యూస్ అవన్నీ కూడా కాపీ అయ్యి కొత్త డేటాబేస్లో ఆటోమేటిక్గానే క్రియేట్ అవుతుంది. సో కొత్త డేటాబేస్ క్రియేట్ అవ్వాలంటే కంపల్సరీ ఏముండాలండి, మోడల్ డేటాబేస్ ఆన్లైన్లో ఉండాలి. ఓకేనా, ఇప్పుడు కూడా ఏముండాలి, మోడల్ డేటాబేస్ ఆన్లైన్లో ఉండాలి. సో మోడల్ డేటాబేస్ ఆన్లైన్లో లేకపోతే మనం న్యూ డేటాబేస్ని క్రియేట్ చేయలేము అనమాట. సో ఆ రకంగా మనకి సిస్టమ్ డేటాబేస్లో మోడల్ డేటాబేస్ ఆ రకంగా వర్క్ చేస్తుంది.
మాస్టర్ డేటాబేస్ గురించి చదువుకున్నాం, మోడల్ డేటాబేస్ గురించి కూడా చదువుకున్నాం. మోడల్ డేటాబేస్ యాక్స్ లైక్ ఏ టెంప్లెట్ టు ద న్యూలీ క్రియేటెడ్ డేటాబేసెస్. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ డేటా అండ్ టేబుల్స్ విల్ బి కాపీడ్ అండ్ స్టోర్డ్. ఇదే మెయిన్ 2 పాయింట్స్, మోడల్ డేటాబేస్ మెయిన్ 2 పాయింట్స్ ఇదేంటండి. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్టెడ్, ఇది కరెక్ట్ అయిపోయినా సరే, ఈ మోడల్ డేటాబేస్ కరెక్ట్ అయిపోయినా, మోడల్ డేటాబేస్ ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోయినా, ఇది కరెక్ట్ అయిపోయినా సరే SQL సర్వర్ని స్టార్ట్ చేయలేము ఎందుకు. సో అది టెంప్ డేటాబేస్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మనం మనకు ఐడియా వస్తుంది అనమాట. సో ఇదండి మాస్టర్ డేటాబేస్, మోడల్ డేటాబేస్. సో క్లియర్ అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇంతటితో నేను క్లాస్ సెషన్ స్టాప్ చేస్తున్నాను. మెస్ డీబీ టెంప్ డీబీ రేపు డిస్కస్ చేసుకుందాము, మళ్ళీ మధ్యలో స్టార్ట్ చేసి వదిలేస్తే బాగోదు కదా. సో ఇంతవరకు అండి, మాస్టర్ డేటాబేస్, మోడల్ డేటాబేస్ ఇవి. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదంటే నేను సెషన్ స్టాప్ చేసేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాట్సాప్లోనే అడగచ్చు. ఓకే అండి, ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ మర్చిపోకుండా స్టార్ట్ చేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది, ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ స్టార్ట్ చేయండి ఒకవేళ లేట్ అయినా. సో క్లియర్ అండి, హరిప్రసాద్ గారు, గంగిరెడ్డి గారు, శ్రీకాంత్ గారు? ఓకేనండి. ఓకే ఓకే. ఓకే అండి, సెషన్ క్లోజ్ చేస్తాం, మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఒకసారి పైకి లేపండి. ఇదేనా? ఒకవేళ మీరు ఎవరన్నా నోట్స్ రాసుకోవడానికి పాసిబిలిటీ లేకపోతే, మీరు లైక్ టైప్ చేసుకోవడానికి అది అవ్వట్లేదు అనుకుంటే, ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్లు తీసుకొని ఉంచుకోండి. నేను ఇలా మీకు ఆల్రెడీ నా స్క్రీన్ కనిపిస్తుంది కాబట్టి, మీరు జస్ట్ ఇలా స్క్రీన్ షాట్ ప్రింట్ స్క్రీన్ కొడితే స్క్రీన్ కాపీ అయిపోతుంది. మీరు పెయింట్ ఓపెన్ చేసుకుని అందులో పేస్ట్ చేసేసుకోవచ్చు ఇమీడియట్గా, వెంటనే వెంటనే ఒకవేళ ఏమైనా కావాలనుకుంటే. నేను ఎలాగో పంపిస్తాను, బట్ నా ఉద్దేశం ఏంటంటే మీరు నోట్స్లో పెడుతున్న ఎఫర్ట్ ఏంటనేది నాకు కావాలి. నేను ఎలాగో నోట్స్ అల్టిమేట్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను నోట్స్ పంపిస్తాను, నోట్స్ నేను గూగుల్ డ్రైవ్లో పెడతాను. బట్ మీరు నోట్స్కి ఎంతవరకు ప్రయారిటీ ఇస్తున్నారు, నోట్స్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది కొంత మీలో ఇంట్రెస్ట్ వస్తుందేమో నా డౌట్ అనమాట. సో అది, సో నోట్స్ ఇంకా పెట్టకపోవడానికి కారణం మీరు మీరు ఓన్గా చేసుకుంటారా చేసుకోరా అనేది నేను చూస్తున్నా. సో మీకు డైలీ నోట్స్, చెప్పండి. డైలీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. డైలీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అండి. మీరు ఒకవేళ టైప్ చేసుకోవడానికి అవ్వకపోయినా రాసుకున్నా రాసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ నోట్స్ మాత్రం డైలీ ప్రాక్టీస్ ఎంత ముఖ్యమో డైలీ నోట్స్ కూడా అంత ముఖ్యం. ఓకేనండి, మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఇంకా మిస్ అవుతున్నా అనిపిస్తే వెంటనే ప్రింట్ స్క్రీన్ కొట్టేస్తారు, ఈ స్క్రీన్ ప్రింట్ అయిపోతుంది, పెయింట్ ఓపెన్ చేస్తారు, అందులో పేస్ట్ చేసుకుంటారు, ఫైనల్గా అన్ని కలిపి సేవ్ చేసుకుంటారు. ఓకే అండి. సో క్లియర్ అండి, క్లోజ్ చేస్తున్నాను, రేపు మళ్ళీ కలుసుకుందాం. సేమ్ టైం 7:10 అండి. స్విట్ బస్సులో మిస్ అవద్దు, 7:10 కల్లా మాక్సిమం 7:05 ఉండేలా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.